హలో అండి, మీ ముందుకి గోంగూర రొయ్యల కర్రీ తీసుకొచ్చానండి. సో ఇదైతే నా ఫస్ట్ ప్రయోగం అండి, ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. ఇప్పటి వరకు అయితే నేను ఎప్పుడు కూడా చేయలేదు. మా అత్తగారు చేసి పెడుతూ ఉంటే నేనైతే తినిపోయాను. లాస్ట్ టైం అయితే ఏమైందంటే గట్టిగా కారం వేశారు మా అత్తగారు. సో అప్పటిగా అప్పుడే ఫిక్స్ అయ్యాను అనమాట. ఎంత కారం మనం తినలేం కానీ మనం ఏదో ఇలా ప్రయోగం చేసి దాన్ని చేసేసుకుందాం నేర్చేసుకుందాం అని చెప్పేసి. సో నా ప్రయోగం అయితే ఏమైందో మీరే చూడండి. సో ఫస్ట్ అయితే కావాల్సినవన్నీ కూడా మిరపకాయలు, పచ్చిమిర్చి, గోంగూర, అలాగే ఉడకబెట్టిన కొంచెం గోంగూర ఉంటే అది కూడా ఉంచుకున్నానండి. అలాగే రొయ్యలు అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కారం, అలాగే సాల్ట్ వేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను 1 గంట. సో దాని తర్వాత అయితే ప్రాసెస్ మొదలు పెట్టేశానండి. సో అసలే మనం ఎక్కువ కారం తింటే పౌరుషం అనేది ఎక్కువైపోద్ది. ఇప్పటికే ఖర్చు లేనంత పౌరుషం ఉంది మన దగ్గర. సో ఆ పౌరుషంతో మనం ఏం చేసుకోలేము కాబట్టి కొంచెం కారం అయితే తక్కువే తిందాం. సో మీకు కావాలనుకుంటే తప్పకుండా వేసుకోవచ్చు. ఇంకొక 4 పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, నో ప్రాబ్లం. సో ముందుగా అయితే కొంచెం ఆయిల్లో నేనైతే గోంగూర అయితే వేపేసుకున్నానండి. ఆకులు చక్కగా కడిగేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. అందులో పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని వేపేసుకున్న 1 5 నిమిషాలు అయితే వేపుకుంటే సరిపోతుందండి. అడుగు పట్టకుండా ఉంటే చాలండి. దాన్ని పక్కకు తీసేసుకోండి జాగ్రత్తగా. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకోండి. సో వేసుకున్న తర్వాత మనం ముందుగా అయితే రొయ్యలు పక్కన ఉంచుకున్నాం కదండి మగ్గు పెట్టుకొని. సో ఆ వాటిని కూడా వేపేసుకోండి. ఇవైతే మాత్రం కొంచెం ఎక్కువసేపు వేగవలసి ఉంటుంది. రొయ్యలు అంత త్వరగా వేగవండి, ఎందుకంటే చేపలు అంత స్మూత్గా ఉండవు కదా. సో వీటిని అయితే కొద్దిసేపు ఎక్కువసేపు అయితే వేపేసుకోండి, ఎందుకంటే అట్లీస్ట్ ఒక 20 నిమిషాలనే వేపుకోవాలి. 20 నుండి 25 30 నిమిషాలనే వేపుకోవాలండి. లేదంటే మాత్రం అస్సలు బాగోదండి, పత్తి స్మెల్ వస్తుంది. సో ఇదంతా కూడా కొంచెం వాటరీగా ఉంటుంది, వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది చికెన్లో నుండి బయటకు వచ్చినట్టు. నాకైతే మాత్రం నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అనమాట ఆ ఫ్రాన్స్ చూసి. అంత టేస్టీగా ఉందన్నమాట కూర చేసిన తర్వాత. సో చూసారు కదండి మొత్తం అంతా ఆయిల్ ఎలాగా అయితే మొత్తం అంతా ఇంకిపోతూ ఉంటుందండి. ఆల్మోస్ట్ వాటర్ అంతా పోయి ఆయిల్ అయితే చివరికి మిగిలింది. సో ఇలా ఉన్నదని కూడా మనం జాగ్రత్త పక్కకి ఒక దాంట్లో తీసేసుకుంటే మంచిదండి. ఎందుకంటే ఒక్కొక్క మా ప్యాన్లో చేసుకుంటా ఉంటే బోల్డన్ ప్యాన్లు అవుతాయి అవన్నీ తోముకల చావాలి తర్వాత. సో అదే ప్యాన్లో జాగ్రత్తగా కొంచెం ఆయిల్ వేసేసుకోండి. సో ఇక్కడైతే ప్రాసెస్ అయితే మొదలు పెట్టేద్దాం. సో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే మనం ముందుగా అయితే పచ్చిమిర్చి వేసేద్దామండి. సో అందరూ లాస్ట్లో వేసుకుంటారు, బట్ నేనైతే పచ్చిమిర్చి ముందుగా వేసుకుంటాను కొంచెం కారం తక్కువ అవ్వాలని. సో అలాగే కూడా దాని తర్వాత మనం ఉల్లిపాయలు చక్కగా కట్ చేసుకుని కూడా వేసేసుకుందామండి. ఈ రెండు బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుందామండి. ఈ మూడు బాగా వేగేసిన తర్వాత అందులో అయితే మనం బాగా వేగాలండి. పచ్చి పచ్చిగా కసగసలు ఆడేలా ఉండకూడదు. అలాగే చాలామంది మంచి సజెషన్స్ అయితే ఇస్తున్నారు ఫేస్ చూపించి వీడియోస్ చేయమని, బట్ ఇంకా మా హస్బెండ్ అయితే దానికి అగ్రి అవ్వలేదు. సో తన ముందు అయితే నేను ప్రవేశపెట్టాను నాకు రిక్వెస్ట్, బట్ ఇంకా దానికి అప్రూవల్ అయితే రాలేదు. వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తానండి. అలాగే కిచెన్ ఐటమ్స్ కూడా మంచిది తీసుకుంటాను, బట్ ప్రజెంట్ ఉన్న వాటిలోనే చేస్తున్నాను అనమాట. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం ఇప్పుడు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేగాయి కదండి, అలాగే కొంచెం టమాటీ కూడా మన ఆంధ్ర స్టైల్ అంటే టమాటా వేస్తారు. టమాటీ 200 కేజీ అయినా సరే తప్పకుండా వేయాలండి, లేదంటే మన వాళ్ళకి టేస్ట్ అనిపించదు. ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి మనం కూడా వేసేద్దాం. సో అది వేసిన తర్వాత కొంచెం అది కూడా వేగిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి, ముందుగా రొయ్యలు అయితే వేగి ఉన్నాయి కదండి వాటిని కూడా వేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. అవి ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకొని అలా మగ్గు పెడతాము. సో చూసారు కదండి భలే వేగుతున్నాయి కదా ఎర్రదన. సో దీని తర్వాత నా దగ్గర అయితే ముందుగా ఉడకబెట్టిన, బాగా ఉడకబెట్టేసిన గోంగూర ఉంది కదండి అది కూడా వేసేసుకుందాం. అలాగే వేపిన గోంగూర కూడా వేసేసుకోవచ్చండి. సో రెండు కలిపి మొత్తం అంతా మిక్స్ అయిపోయింది. సో జాగ్రత్తగా కలిపేసుకొని ఇది బాగా ఉడకాలండి. అసలు పీస్ అనేది గట్టిగా ఉండకూడదు, గట్టిగా ఉన్నట్లయితే ఉడకలేనట్టు అనమాట. సో నీసు స్మెల్ అనేది రాకుండా చూసుకోవాలి. మెయిన్లీ కారం అనేది అక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. సో కారం అనేది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది కావాలంటే ఈ టైంలో చేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే బాగా పీస్ అనేది ఉడకాలి మనం ఎంత ఆయిల్లో వేపినా. సో ఇదండి ఫైనలీ మనం బాగా ఉడకబెట్టేసుకుందాము. ఒక 25 నుండి 30 నిమిషాల వరకు ఉడకబెట్టుకున్నట్లయితే ఫైనలీ ఇలా అయితే మూత తీసి చూసిన తర్వాత నోరు ఊరుతుందండి, చక్కగా భలేగా ఉడుకుతుంది కదా నూనె పైకి తేలుతూ. ఎంత టేస్టీగా ఉందో, నా ఫేవరెట్ ఫుడ్ అండి ఇది. రొయ్యలు గోంగూర అంటే చాలా చాలా ఇష్టం, పోటీ గోంగూర అంటే ఇంకా ఇష్టం అనమాట, బట్ అది ఇంకా రాదు, నెక్స్ట్ టైం ట్రై చేద్దాంలేండి. యాక్చువల్లీ మా అత్తగా వస్తే ఆవిడతోనే చేయించేద్దాం అనుకున్నాను, బట్ ఆవిడ ఇంకా రాలేదు కాబట్టి. సో నెక్స్ట్ టైం అయితే ప్రయోగం చూపిస్తాను మీకు తప్పకుండా. ఆవిడంటే ఎక్స్పర్ట్ లేండి, మా అత్తగారు వంటల్లో మరి కింగ్ అనమాట. 2 నిమిషాల్లో వండి పడేస్తారు అన్నీ కూడా, అంత టేస్ట్గా కూడా చేస్తారు.
సో ఫైనల్లీ మన దగ్గర అయితే ఏమి లేదండి, చాలా చాలా ఈజీ ప్రాసెస్ కూడా. సో కొంచెం ధనియాల పౌడర్ అలాగే మన దగ్గర గరం మసాలాలు కొంచెం జీలకర్ర పౌడర్ కూడా ఉంటుంది.